మాజీ మంత్రి అచ్చెం నాయుడిని అరెస్ట్ చేయడాన్ని విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు ఖండించారు. వైసీపీ ప్రభుత్వం త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. అచ్చెం నాయుడు గారు ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత రాష్ట్ర విజయ నాయకులు నాలుగు తరాల నుంచి కింజర కుటుంబంలో తిరుగులేని ప్రాబల్యాన్ని ప్రదర్శిస్తున్న కుటుంబంలో ఒకరైన అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం అది అరెస్ట్గా ఎవరు కూడా పరిగణించడం లేదు. ఎందుకంటే అతన్ని కిడ్నాప్ ధోరణిలోనే ఇంటికి వెళ్ళి 100 మంది పోలీసులతో ఈరోజు ఇంట్లోకి వెళ్ళి గేట్ల మీద నుంచి దాటుకొని వెళ్ళి 5 నిమిషాలు కూడా మనం కనీసం మందు వేసుకోవడం ఒక టైం ఇవ్వకుండా తీసుకొచ్చి మనిషిని ఈరోజు కూడా ఇప్పటికి కూడా ఎక్కడో కనబడకుండా ఎక్కడ దాశారనేది కూడా ఈరోజు తెలియడం లేదు. రానున్న అసెంబ్లీలో బీసీ వాని వినిపించే ధోరణిలో ప్రతిసారి అచ్చెన్నాయుడు ముందుంటున్నారు కాబట్టి ఆ వాణి వినిపించకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇంత ముందల్లా ఎస్సీ ఎస్టీలని కూడా టార్గెట్ చేస్తూ చాలామంది అరెస్ట్ చేశారు. అందులో భాగంగానే ఈరోజు అచ్చెన్నాయుడిని బీసీ నాయకుడిని అరెస్ట్ చేసి బీసీలతో లేక మనోభావాలను దెబ్బతీశారు. ఈరోజు జగన్ ఇవి దీనికి సరైన మూల్యం చెల్లించవలసిన పరిస్థితి దగ్గరలోనే ఉంది. ఈరోజు 100 కోట్ల కుంభకోణం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏదో ఈరోజు అచ్చెన్నాయుడు ఏదో కుంభకోణం చేశాడనేసి నెపంతో సెంట్రల్తో లేక ప్రమేయం ఉన్న ఒక దీని మీద స్వయంగా రాష్ట్ర పోలీసులను ఎన్వైర్న్మెంట్ చేసి వీరు అరెస్ట్ చేయడం దారుణం. ఇది సేమ్ ఇష్యూ తెలంగాణలో అయితే ఆఫీసులను టార్గెట్ చేసి ఆఫీసులను ఈరోజు వరకు ప్రశ్నించడం జరుగుతుంది తప్ప ఇంత దారుణంగా లేదు. సేమ్ ఎలాగైతే తెలంగాణలో ఏ రకంగా అయితే కొనుగోలు చేశారో మన ఆంధ్రప్రదేశ్లో కూడా అచ్చెన్నాయుడు అప్పుడు మంత్రిగా ఉండేటప్పుడు కొనుగోలు చేసే పద్ధతి ఆ పద్ధతి ప్రకారంగానే నిబంధనలకు విరుద్ధంగా కాకుండా నిబంధనల ప్రకారంగానే ఆరు కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు దాన్ని ఆసరాగా తీసుకొని రాష్ట్ర పోలీసుల ఇన్వాల్వ్మెంట్తో జగన్మోహన్ పెద్ద కుట్ర చేసి మన అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి బీసీ నాయకులతో లేక మనోభావాలని దెబ్బతీసే విధంగా బీసీ నాయకుల్ని భయపెట్టే విధంగా బీసీ నాయకులు ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటకు రాని దీంట్లో అచ్చెన్నాయుడిని ఈరోజు అరెస్ట్ చేశారంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ వాళ్ళు కూడా బయటకు రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి